ఏసయ్యా బైబిల్ నేను బాగా చదవడానికి సహాయం చేయండి ఏసయ్యా. నేను మంచిగా ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకునేదానికి సహాయం చేయండి ఏసయ్యా. మంచిగా ఎక్స్పాండ్ చేయండి ఏసయ్యా. అనివర్స్ అన్ని నేను చెప్పడానికి సండే స్కూల్ సహాయం చేయమని ఏసే నా మమ్మల్ని వేసినాం తండ్రి. ఆమెన్ ఆమెన్. సహాయం చేయండి ఏసయ్యా. తోడుగా ఉండండి ఏసయ్యా. దాంట్లో మీరే సహాయం చేయండి ఏసయ్యా. దాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరే సహాయం చేయండి ఏసయ్యా. అన్ని సమకూరి జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేయండి. ఓకే పిల్లలు, మనందరం కలిసి ప్రయత్నిస్తున్నాం. ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి. అందరు కూడా అందరు ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి పిల్లలు. సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవించుచున్నవాడా, నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క నూతనమైన దినంలో ప్రభా మమ్మల్ని ఇంతవరకు నీ కృపలో భద్రపరిచారు. మరొక దినాన మేము చక్కగా సంతోషంతో నీ సన్నిధిలో చేర్చించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. పేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఇప్పుడు ప్రార్థన చేసిన బిడ్డలను మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు తండ్రి. స్తుతిని పట్టుకోవడానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో వారందరూ కూడా ఇంకా రావడానికి వెళ్ళాం మీరు అనుకూలపరచమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు. ప్రజలను బట్టి నీకు స్తోత్రములు. తను అక్కడ ఉంటుండగా తండ్రి మీరే తోడుగా ఉండి మీరు నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రములయ్యా. తను విన్నిని బట్టి, బెనెట్ని బట్టి నీకు వందనము, కల్పన అక్కని బట్టి, పావని అక్కని బట్టి నీకు వందనము, టీచర్స్ అందరిని బట్టి, క్షమకనాన్ని బట్టి నీకు వందనము. ప్రత్యేకంగా తండ్రి మాకు ఇచ్చిన జూమ్ యాప్ ద్వారా తండ్రి నీకు వందనాలు. మరి జోషానాన్ని బట్టి నీకు స్తోత్రం. వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న తండ్రి ప్రభా. శాలిమన్నాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. కార్యక్రమాలు ఇంకా అనేకమైన చేపడుతుండగా ప్రభా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ముందున్న 350 days సెలబ్రేషన్ బట్టి నీకు వందనములు. 365 సెలబ్రేషన్ బట్టి నీకు వందనాలు తండ్రి. 500 days సెలబ్రేషన్ బట్టి నీకు వందనములు. ఇవన్నీ కూడా సంతోషంతో ప్రభా నేను కొనియాడటానికి మీరు మాకు సహాయం చేయండి. ఏ ధన్యత మాకైతే లేదు, ఏ భాగ్యము మాకు లేదు తండ్రి. తండ్రి ప్రభు నీవే 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 తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములయ్యా. ఇలాగ తండ్రి సండే స్కూల్ మరి ఎక్కడ జరగలేదు ప్రభా. ఇలాగ అనేకమైన విషయాలు ప్రతిరోజు నేర్చుకోవడానికి మీ సన్నిధిలో మీ పాదముల యొద్ద కొంతసేపు కూర్చోడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. అదే ఉత్తమమైన దానిది ఎన్నుకున్నది ప్రభా. నీ పాదముల యొద్ద కూర్చున్న ప్రభా. అలాగే నీ పాదముల యొద్ద కొంతసేపు గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. మాకు అందరికీ రావాల్సిన దీవెనలు, ప్రతిఫలాన్ని మీరే దయచేసి మహిమ పొందుకోమని ఈ కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని అడుగుతున్నాం ప్రభా. బెనెట్ని బట్టి, మిన్నిని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. సమస్త ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. God bless you. ఓకే పిల్లలు, వచ్చేయండి. మరి యాక్షన్ సాంగ్ చేసేద్దాం. గబగబ రావాలి. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చింది, సంతోషం. ఓకే పిల్లలు, నిన్న మనం నేర్చుకున్నాం కదా కొత్త పాట. ఆ పాట మళ్ళీ చేద్దామా? నిన్న నేను లిరిక్స్ కూడా పెట్టాను, ఆడియో కూడా పెట్టాను సండే స్కూల్ గ్రూప్ లో. మీరు కూడా పాటను నేర్చుకోండి పిల్లలు, ఓకేనా? ఇంకా రాబో రోజుల్లో ఇంకా అనేకమైన పాటలు ఒక్కొక్క రోజు మనం నేర్చుకుందాం, ఓకే? My Wonderful. Chala chikkaga chesaru, baliga chesaru, wonderful ga chesaru, super ga chesaru, inka excellent ga chesaru. Super. Okay. Ippudu manam Bible knowledge song ki velipodama. Ivvala manaki paata nerpichedaniki evaru unnaru mundura? Evaro oka vyakti vastunnaru mari. Jyoti, ready ya? Yes, over to you Nana. అడ్మిట్ చేసుకున్నానా? ప్రైస్ లార్డ్ పిల్లలు. ఓకే, ఇప్పుడు మిన్నీ అక్క నేర్పించిన చక్కని యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రోజువారీ బైబిల్ యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నారు కదా, అది కూడా అప్పుడు మనకి బ్లెస్సీ అక్క నేర్పించింది కదా ఓల్డ్ టెస్టమెంట్ నుంచి. ఆ సాంగ్ నేర్చుకున్నాం పిల్లలు, అది మన కోసం షాలేం అంకుల్ రాశారు. ఇప్పుడు మనం దాన్ని నేర్చుకుందాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువ న్యాయాధిపతులు, ఋతు సమూయేలు రాజులు, దిన వృత్తాంతములు. యెహోషువ న్యాయాధిపతులు, ఋతు సమూయేలు రాజులు, దిన వృత్తాంతములు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. సొలొమోను సామెతలు, ప్రసంగి పరమగీతం, కావ్య గ్రంథాలు. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి పరమగీతం, కావ్య గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాపవాక్యాలు ఎహెస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాపవాక్యాలు ఎహెస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే हग्गई जकरिया मलाकी मुगिसाई प्रवक्त ग्रंथालु हबक्कूकु जेफन्य हग्गई जकरिया मलाकी मुगिसाई प्रवक्त ग्रंथालु चिन्न प्रवक्त ग्रंथालु आदिकांडम निर्गमकांडम लेवियकांडम संख्याकांडम द्वितीयोपदेशकांडम धर्मशास्त्र ग्रंथालिवे द्वितीयोपदेशकांडम धर्मशास्त्र ग्रंथालिवे ओके పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదా జ్యోతక్క చాలా బాగా చెప్పింది కదా పిల్లలు మరి ఈ పాట ఎంత మందికి కంటతా వచ్చు పాట కంటతా వచ్చింది అంటే బైబిల్లో ఉన్న బుక్ నేమ్స్ అన్ని మీకు తెలుసు అన్నమాట रोज कांपिटिशन पेट्टुकुंदामा मल्ली मनं पेट्टुकुंदामा पिल्ललु बुक नेम्स अन्नी पेट्टुकुंदामा धर्मशास्त्र ग्रंथालन्नी चरित्र ग्रंथालन्नी नेर्चुकुंदामा मरोकसारी ओके सर मल्ली नेक्स्ट ఛాన్స్ వచ్చినప్పుడు నేను అది చెప్తాను పిల్లలకి ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ మీరు పాట వింటూ ఉండండి yes akka thank you akka పిల్లలు విన్నారు జ్యోతి గాడ్ బ్లెస్ యు Jyoti, very good, Nana. Congratulations, super, wonderful. So next evarante Sonika. Sonika, nik paadu pampichanu. Repu, nuvu introduction ivvali. Unnava? Sonika, it's okay, Nana. Sonika nenu pampichanu. Tarvata, Sonika tarvata next day vachesi Kyati. Kyati. Kyati, hero. Kyati, very good, Kyati. Kyati, నీకు పాట పంపిస్తాను ఓకేనా ధన్యతలు పాటకి నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాలి నేర్చుకో ఓకేనా ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యు Kyati నిద్ర నుంచి లేచావా Kyati నిద్ర నుంచి లేచి వచ్చావా నిద్రపోయావా ఇప్పటి వరకు అవునా నిద్ర నుంచి లేసి వచ్చినా రెడీగా ఉన్నాడు అది ఖ్యాతి అంటే ఏమనుకుంటున్నారు అసలు సూపర్ నాన్నలు ఆల్ ది బెస్ట్ అంటే హీరో హీరో గాడ్ బ్లెస్ యు నాన్న అందరికీ ఖ్యాతి కోసం ప్రేయర్ చేయండి ఈవెన్ సోనిక yes ఓకే ఖ్యాతి తర్వాత ఇంకొక వ్యక్తి ఖుషి ఖుషి జోషి ఉన్నాడు కదా ఖుషి లేదు అక్కడ అకిందనా అన్మ్యూట్ చేసుకోనన్న అక్క వస్తుందక్క వాష్ రూమ్ కల్ల వచ్చిందక్క ఓకే అక్కకి డిసైపుల్ సాంగ్ ఏంటంటే శిష్యుల పేర్లు 12 మంది శిష్యుల పేర్లు పాట మీద ఇంట్రడక్షన్ ఇవ్వాలి అక్క సో అక్కకి వచ్చిన తర్వాత చెప్పు ఓకేనా అక్క కొరకు ప్రేయర్ చేస్తున్నాం అని చెప్పు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ నేను పంపిస్తాను పాట పంపిస్తాను అలాగే నేను ఏదైతే చెప్పాలో అది కూడా నేను చెప్తాను ఓకేనా గాడ్ బ్లెస్ యు ఓకే అక్క థాంక్యూ బై బై దెన్ అక్క హోంవర్క్ చూపిస్తాం ఓకే ఓకే అన్మ్యూట్ చేసుకున్నానా నిన్న వచ్చారా మీరు లేదక్క ఏమైపోయారా మరి రూత్ జాయ్ అన్మ్యూట్ చేసుకురా అన్న నిన్న రాలేదన్న మేము ఓకే మరి ప్రేయర్ నోట్స్ రాసుకున్నారా కనీసం? రాయమన్న రాసుకోలేదన్నా బాబా బాయ్ రాసుకున్నాడా రూత్ రాసుకోలేదా? రాయలేదు మా నాన్నకి బాలేదక్క అంత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామక్క అన్నకి తెలియదక్క పాస్వర్డ్ అందుకోసమే మొన్న నిన్న జాయిన్ అవ్వలేదక్క. ఏం పర్వాలేదు నాన్న మళ్ళీ రాసుకోవచ్చు సరేనా? ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోండి. గాడ్ బ్లెస్ యు నాన్న. నానమ్మ కొరకు కూడా ప్రేయర్ చేద్దాం. నానమ్మ కొరకు ప్రేయర్ చేస్తున్నాం నాన్న ఓకేనా? ఓకే చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Very good, Nana. Jala bache sir. యదార్థంగా ప్రవర్తించు వాడిని ప్రవర్తించు వారు ప్రవర్తించువారు ఆజ్ఞకి ఇష్టలు. సామెతలు 11:12-20. సూపర్ వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. ఖుషి అండ్ జోషి మా అక్క వచ్చింది అక్క చెప్తావా మళ్ళీ ఇప్పుడు చెప్పవా సీక్రెటా? చెప్తానక్క. చెప్పండి మరి. ఓకేనా ఖుషి? ఓకేనా వెరీ గుడ్ అన్నా. మీ స్కూల్ అయిపోయిందా? మార్నింగ్ జరుగుతున్నాయా క్లాసెస్ మీకు? వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్డ్స్ చెప్తాను అక్క. The Lord hates evil people, evil minded people, but loves those who do right. Proverbs 11:20. Very good, Nana. Very good. God bless you. Super, Nana. Good, Nana. Good. God bless you, Nana. Nana. ఖుషి మరి నువ్వు తర్వాత రోజు hates evil minded people that love those who do right. Proverbs 11:20. Very good, very good Nana. Okay Khushy, ellundi tarvata roju నువ్వు పాటకి నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ పాట కూడా నేను నీకు పురుషుల పేర్లు పాట ప్లే చేస్తాం. ఆ పాటకి నువ్వే ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఓకేనా? ప్రేయర్ఫుల్ గా అక్క. థర్స్డే ఫ్రైడే అక్క. థర్స్డే ఫ్రైడే నేను రాసుకోలేదు అక్కడ. ఎల్లుండి తర్వాత రోజు అన్నావు కదా అందుకని వెన్స్డే థర్స్డే తర్వాత రోజు అంటే ఫ్రైడే. అది ఫ్రైడే వచ్చింది షెడ్యూల్ సరేనా? Okay Nana. God bless you. Thank you Akka. Praise the Lord Akka. Praise the Lord Akka. Next. Praise the Lord. Next. Praise the Lord Nana. All the very best. Sahana. Sahana. Practice ava morning nuvu Sahana. Sahana morning prayer cheskunava esaithe matladeva? నేను మార్నింగ్ నుంచి చేస్తాను. ఇంకోసారి ఓకే అబ్బో భలే డ్రా తీసుకున్నావు సహానా చాలా బాగుంది నువ్వే తీసుకున్నావా లేదు చాలా చాలా బాగుంది అవునా నీ బర్త్డే కేక్ అది అవును నా బర్త్డే కేక్ నీ బర్త్డే కేక్ చాలా చాలా బాగుంది సహానా చెప్పండి They that are upright in their ways are his delight. Proverbs 11:20. Very good, very good. God bless you, Nana. Takka drop out this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, Nana. Oh, very good. God bless you. God bless you, Sahana. Okay. God bless you, Nana. Yadatamga. ప్రవర్తించువారు ఆయనకిష్టలు సామెతలు 11:20 very good nana god bless you వెళ్ళి అక్కడ జాయ్ వస్తుందట ఇప్పుడు కొట్టావా తిట్టావా చెల్లిని అన్నం కదే పని కొట్టు ఏదో చేసావు అందుకే అక్కడ గోల్ అవుతుంది అర్థమైంది నాకు పిలిచామక్క త్వరగా రమ్మని అక్కలే నెమ్మదిగా పిలుస్తారు అన్నలు కొడతారు మరి మావి తీసుకుంటే గెల్లమా అన్నయ్య అన్యాయం చిన్న పిల్లలు చేసి ఆడుకుంటున్నారు అందరూ పంపించేస్తాడు అక్క లాస్ట్ అంటే ఇప్పుడు లిల్లీ అక్క బాలేదే లాస్ట్ అక్క అయిపోయిందా అయ్యో లిల్లీ ఎంతసేపుకి వస్తావు అంతసేపు అలానే ఉంటారా జ్యోతి కృష్ణ ఖ్యాతి చూపించారా హోంవర్క్ లేదు 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 కదా ఓకే చూపించాను ఇలా మర్చిపోతావు చిన్న నువ్వు అసలు అయ్యోయ్యో ఖ్యాతి చూడు నా తిడుతున్నాడు ఖ్యాతి మా హీరోస్ మర్చిపోతారా ఖ్యాతి కమిని ఎంత బాగుంది చూడు మా కేక్ అసలు ఎంత బాగుంది వండర్ఫుల్ తినాలనిపిస్తుంది మరి వెంటనే కదా చాలా చాలా బాగుంది నాన్న వండర్ఫుల్ నాన్న సూపర్ గా ఉంది ప్రవర్తించువారు ఆయనకిష్టులు సామెతలు 11:20 very good nana okay very good nana grishma యథార్థంగా ప్రవర్తించువారు యెహోవాకు ఆయనకు ఇష్టలు సామెతలు 11:20 very good మరి ఇది జ్యోతి ఏడు మరి జ్యోతి అక్క అవునా ఓకే నాన్న చాలా బాగా చేస్తారు నాన్న మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 వండర్ఫుల్ లిల్లీ తయారై వచ్చిన చెల్లి యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. సామెతలు 11:20. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, Nana. Super, Nana. God bless you. Takka chesaru. ఇంకెవరైనా ఉన్నారు? అవుట్లైన్ బ్లాక్ కిచెన్ తో ఇంకా బాగుండేది. అవుట్లైన్ బ్లాక్ కలర్ వేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకెవరున్నారు? అయిపోయారు అందరు కూడా చూపించారా? అయ్యో ఈరోజు పావని అక్క పిల్లలు రాలేదు. ఇంకా ఈరోజు పావని అక్క కదా అందుకని ఇంక రారు. ఓకే వెళ్ళిపోదామా మరి. అనియా చూడు కోహోస్ట్ అక్కకి కోహోస్ట్ ఓకే ఓకే. ప్రైజ్ ది లార్డ్ గా పిల్లలు ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? మీ హోంవర్క్స్ అన్ని సూపర్ గా చేశారు పిల్లలు. కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఈ రోజు, కానీ ఏంటో వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు పిల్లలు. ఓకే మరి మనం లెసన్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారు అందరూ? లెసన్ కి వెళ్లే ముందు కొంచెం మనం మాట్లాడుకుందాం పిల్లలు, ఓకేనా? మాట్లాడుకుందామా? ఎస్ లిల్లీ, బిజీగా ఉన్నావు లిల్లీ, ఓకేనా? వెరీ గుడ్. అయితే పిల్లలు మనము పెద్ద ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి కదా వాక్య గ్రంథంలో. పెద్ద ప్రవక్త గ్రంథాలు ఎన్ని పిల్లలు చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడే పాట కూడా విన్నాం మనం. పెద్ద ప్రవక్త గ్రంథాలు ఎన్ని ఎవరు చెప్పగలరు? హ్యాండ్ రైజ్ చేయండి. లిల్లీ చెప్తావా? అన్మ్యూట్ చేసుకో. ఫైవ్ కదా పెద్ద ప్రవక్త గ్రంథాలు. జ్యోతి, గ్రీష్మ చెప్తావా? చెప్పినా గ్రీష్మ. యెషయా, యిర్మియా, మిలాప వాక్యాలు, ఎస్కేలు, దానియేలు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 80,000. వెరీ గుడ్. పెద్ద ప్రవక్త గ్రంథాలు 5 కదా. ఇప్పుడే పాట నేర్చుకున్నాం మనం. జ్యోతక్క మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చింది, పాట కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అయితే ఇందులో నుంచి దానియేలు గ్రంథము పెద్ద ప్రవక్త గ్రంథాల్లో నుంచి ఒకటైన దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా పిల్లలు. కదా ఎన్ని అధ్యాయాలు మనం నేర్చుకున్నాం? 4 అధ్యాయాలు అయిపోయింది పిల్లలు. 6వ అధ్యాయం కూడా నేర్చుకున్నాం. అయితే ఈ రోజు మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ ఈ రోజు లెసన్ లోకి వెళ్దాం పిల్లలు, ఓకేనా? రెడీయా మీ అందరూ? ఎస్. అయితే దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు మీకు గుర్తుందా? యెహోయాకీము రాజు ఏలుబడిలో యెరూషలేము నుంచి బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముపై దాడి చేసి అక్కడ వస్తువులను ఇంకా అక్కడ కొంతమంది యూదులను చెరపట్టుకొని తీసుకుని వచ్చినట్లుగా మనం చెప్పుకున్నాం. అయితే కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చారు, 4 వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ 4 వ్యక్తుల పేర్లు ఎవరైనా చెప్పగలరా పిల్లలు? యెరూషలేము పైన దాడి చేసినప్పుడు అక్కడ రాజు 4 యూదులను తీసుకొచ్చారు, చెప్పగలరు ఎవరైనా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అవును కదా పిల్లలు, గుర్తుందా మీకు ఈ 4 పేర్లు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అయితే వారిని తీసుకొచ్చి వారికి కల్దీల భాషను నేర్పించారు. అంతేకాదు రాజుగారి భోజనం వారికి ఇవ్వబోయినా వారు దాన్ని తిరస్కరించి రాజుగారి భోజనం తీసుకోకుండా వారు ఆకుకూరల భోజనము తీసుకున్నారు. ఆకుకూరల భోజనం తీసుకున్న అప్పటికే కూడా రాజు భోజనం తిన్న వారి కంటే కూడా 10 రెట్లు శ్రేష్ఠులుగా వీరు కనబడ్డారు. అంతేకాదు తెలివిని, జ్ఞానం, వివేచనను దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. గుర్తుందా మీ అందరికి? 2వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనం? వెరీ గుడ్ జ్యోతి. అయితే గ్రీష్మ వెరీ గుడ్ మా. 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు గారికి ఒక కళ వచ్చింది పిల్లలు కదా. ఒక కళ వస్తే అందులో ఒక ప్రతిమ కనిపించింది ఆ కళలో. అయితే ఆ యొక్క ప్రతిమ ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్క మెటీరియల్ తో చేయబడినట్లుగా అది ఒక్కొక్క రాజ్యానికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం పిల్లలు. అయితే ఏ చేతి సహాయం ఏమీ లేకుండా తీయబడిన రాయి వచ్చి ఆ యొక్క కాళ్ళ పాదం మీద పడగానే అది పడిపోయినట్లు అది ముక్కలుగా అయినట్లు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఆ బండ ఎవరు? క్రీస్తే. యేసయ్యే రాజ్యాన్ని స్థాపిస్తారు, అన్ని రాజ్యాలు పడిపోతాయి అని మనం నేర్చుకున్నాం. అయితే కల వచ్చినప్పుడు దానియేలు గారు వివరించారు కదా పిల్లలు. గుర్తొచ్చిందా మీకు? రెండో అధ్యాయం అంతా గుర్తొచ్చిందా? మీ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. అయితే మూడో అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనం? షడ్రక్, మేషక్, అభిజ్ఞగో అనే ముగ్గురిని కూడా రాజుగారు ఒక గోల్డెన్ ఇమేజ్ చేయించి దానికి నమస్కరించకపోయేసరికి ఏం చేశారు పిల్లలు? వాళ్ళని షడ్రక్, మేషక్, అభిజ్ఞగోని ఏం చేశారు? వెరీ గుడ్ గ్రీష్మ, చక్కగా చూపిస్తుంది గ్రీష్మ. ఏం చేశారు? మంటల్లో వేసేసారు, అగ్నిగుండంలో వేసేసారు. అగ్నిగుండంలో వేయగానే ఏమైంది పిల్లలు? వారు కాలిపోయారా? లేదు కదా, యేసయ్య దేవదూత రూపంలో వచ్చి వారిని కాపాడాడు కదా. అయితే రాజైన నెబుకద్నెజరు వారికి జరిగిన దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచారు. అంతేకాదు ఆ ముగ్గురిని కూడా బబులోన్ రాజ్యం పైన హెచ్చించారు. నేర్చుకున్నాం కదా. నాలుగో అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? లాస్ట్ లెసన్ లో ఏం నేర్చుకున్నాం? రాజుగారికి ఇంకోసారి కళ వచ్చింది కదా పిల్లలు. కళ వచ్చింది కదా, ఆ కళలో ఏం కనిపించింది? ఒక చెట్టు కనపడింది. అంతేకాదు ఆ చెట్టు నరికివేయబట్టం కూడా రాజుగారు చూశారు. అది బబులోన్ రాజ్యానికి సాదృశ్యంగా ఉంది, అది మీరే అని దానియేలు గారు కలభావాన్ని వివరించడం కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే రాబోయే లెసన్స్ లో ఈ రెండో అధ్యాయానికి తర్వాత ఈ కొన్ని సంఘటనలకి కనెక్షన్ ఉంది పిల్లలు. కాబట్టి ఇవేవి మనం మర్చిపోకూడదు. ఓకేనా సహనా? ఓకేనా సహనా? థమ్సప్ చేయించు. వెరీ గుడ్. ఓకే. అయితే మరి ఈ రోజు యేసై మనతో ఏం మాట్లాడబోతున్నారు? ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో మరి వెళ్ళిపోదామా లెసన్ లోకి? మీ అందరు రెడీగా ఉన్నారా? బైబిల్స్, నోట్ బుక్స్, పెన్స్ అందరు రెడీగా ఉన్నారా? చూపించండి. ఎస్, వెరీ గుడ్ పిల్లలు. మరి లెసన్ లోకి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరి పొజిషన్స్ కి వచ్చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఎస్, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు నాయన. దయగల మా ప్రభా, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలోనికి వచ్చాము తండ్రి. మీ మాట కొరకు ఆశ కలిగి ఆతృత కలిగి వచ్చాము దేవా. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు తోడుగా ఉన్న దేవుడివి, నడిపించిన దేవుడు ప్రభా. ఇదిగో నాయన అతి ప్రాముఖ్యమైన సమయం లెసన్లోనికి మేము వెళ్ళనంటున్నాము తండ్రి. పరిశుద్ధుడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి ప్రభా. నాతో మీరు ఉండండి ప్రభా తండ్రి. మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ కూడా నాయన కుదురు కలిగి ఆసక్తి కలిగి ప్రభు కూర్చుని వినటానికి సహాయం చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని ప్రభు వాక్యం ద్వారా నాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మహోన్నతుడు దీవెనకర్త ఆయన యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి పిల్లలు. ఆమేన్. బ్యాక్ టు పొజిషన్ పిల్లలు. మీ పొజిషన్స్ కి వచ్చి కూర్చోండి. అయితే అందరి దగ్గర బైబిల్ ఉంది కదా చేతిలో? ఎస్, వెరీ గుడ్. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం పిల్లలు. దానియేల్ చాప్టర్ 5 verse 22, పేజ్ నెంబర్ 737 పిల్లలు. ఓపెన్ చేసుకున్నారు అందరూ? ఎస్. అయితే 22వ వచనం నేను చదువుతున్నాను, చూడండి మీరందరూ. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. చూడండి పిల్లలు, ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఎవరు? బెల్షస్సరు. పలకండి అందరూ, నోటితో పలకండి అందరూ. బెల్షస్సరు. అన్నిట్లోనే ఉండండి, నేను చూస్తున్నాను. బెల్షస్సరు పలుకుతున్నారా? ఖ్యాతి చెప్పు. బెల్షస్సరు. వెరీ గుడ్. అయితే అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయో ఏకంటున్నాడు పిల్లలు. అంటే ఇతను ఎవరు కుమారుడు పిల్లలు? అంతేకాదు నీ మనస్సును అణచుకోలేదంటున్నాడు. నీకు తండ్రికి జరిగినది చూసి కూడా నీ మనస్సును అణచుకోలేదు. పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవు హెచ్చించుకున్నావు అని చెప్తున్నాడు అనే వాక్యంలో ఉంది పిల్లలు. అసలు ఏం జరిగిందో, ఎందుకైనా తిని హెచ్చించుకున్నాడో మనం చూద్దాం పిల్లలు. ఓకేనా? వెళ్ళిపోదాం ఆ లెసన్ లోకి. ఎస్ పిల్లలు, చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం, బెల్షస్సర్ ఫెస్ట్. అందరూ జాగ్రత్తగా వినండి పిల్లలు, రాసుకోండి. ఓకేనా? బెల్షస్సర్ ఫెస్ట్. అయితే బెల్షస్సర్ రాజు విందు చేశాడంట పిల్లలు. అయితే అసలు ఇతను ఎవరో, ఏ విందు చేశాడో మనం నేర్చుకున్నాం పిల్లలు. ఓకేనా? చూడండి పిల్లలు, బెల్షస్సరు ఎవరంటే ఇంతకు ముందు మనం చదువుకున్నాం కదా పిల్లలు, బబులోనికి రాజు ఎవరు? బబులోనికి రాజు నెబుకద్నెజరు. అయితే బబులోని రాజైన నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత తన కుమారుడైన బెల్షస్సరు బబులోను రాజ్యాన్ని పరిపాలన చేశాడు పిల్లలు. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? బెల్షస్సరు ఎవరు అర్థమైందా పిల్లలు? ఎవరు బెల్షస్సరు చెప్పండి? నెబుకద్నెజరు యొక్క కొడుకు. అర్థమైంది కదా, అతని కుమారుడు అని మనం వాక్యంలో చదువుతున్నాను కదా. ఇప్పుడు ఇతను ఎవరి కుమారుడు అని అర్థమైంది మనకి? బెల్షస్సరు. బెల్షస్సరు ఎవరి కుమారుడు? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఓకేనా పిల్లలు, మరి అతను చేయించిన విందు ఏంటో మనం చూద్దాం. ఇదిగోండి పిల్లలు, బెల్షస్సరు తన రాజ్యములో అధికారులు అధిపతులు అందరితో కలిసి 1000 పీపుల్ కి విందు చేయించాడంట పిల్లలు. విందు అంటే తెలుసా? పార్టీ పిల్లలు, ఫంక్షన్ పార్టీ. ఫంక్షన్ పార్టీస్ చేసుకుంటారు కదా, అలాగూ 1000 పీపుల్స్ ని పిలిచి పార్టీ చేశాడండి పిల్లలు. పార్టీ ఎవరెవరితో? అధికారులతో, రాణులతో, ఉపపత్నులతో, అక్కడ ఉన్న వారందరినీ పిలిచి 1000 పీపుల్స్ కి పార్టీ చేస్తున్నాడంట, విందు చేయిస్తూ. ఆ విందులో ద్రాక్షారసం త్రాగుచున్నారంట పిల్లలు. అయితే వాక్య గ్రంథంలో చాలా చోట్ల మనకి ద్రాక్షారసం అని కనబడుతుంది పిల్లలు కదా, కనబడుతుందా? మీకు గుర్తొచ్చిందా? ద్రాక్షారసం అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి కదా. వెరీ గుడ్ గ్రీష్మ. అయితే ద్రాక్షారసం అనేది రకరకాలుగా ఉంది పిల్లలు. మనము ఇంట్లో అప్పటికప్పుడు గ్రేప్స్ తీసుకొని ఎవరైనా వచ్చినప్పుడు అతిథులకి కూడా మనం అప్పటికప్పుడు చేసి ఇస్తాం కదా పిల్లలు. ఇస్తారా మీరందరూ? అదేంటిది? గ్రేప్ జ్యూస్. గ్రేప్ జ్యూస్ చేసిస్తాం కదా. అలాగే ఏసై కూడా కానా విందులో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారు కదా పిల్లలు. అది కూడా మంచి ద్రాక్షారసం. వెరీ గుడ్, అది కూడా మంచి ద్రాక్షారసం పిల్లలు. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్న ద్రాక్షారసం ఏంటో తెలుసా పిల్లలు? ద్రాక్షారసాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచితే అది ఒక మత్తు పదార్థంగా మారుతుందంట పిల్లలు. అర్థమైందా మీకు? అర్థమైందా? మత్తు పదార్థంగా మారుతుందండి. అలాంటి ద్రాక్షారసాన్ని అప్పట్లో రాజులు విందులో వాడేవారు పిల్లలు. ఇప్పుడు ఈ విందులో కూడా రాజుగారు ఆ పదార్థాన్ని, ఆ ద్రాక్షారసాన్ని త్రాగుచున్నారు పిల్లలు. అయితే ఆ ద్రాక్షారసాన్ని త్రాగటానికి నా తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేము పైన దాడి చేసి దండెత్తి అక్కడ మందిరంలోని ఉపకరణాలు తీసుకొచ్చాడు కదా, అవి తీసుకురండి, ఈ ద్రాక్షారసం అందులో పోసుకొని తాగుదామని అక్కడ వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు పిల్లలు. చూడండి, మందిరంలోని వస్తువులు తీసుకురమ్మంటున్నారు పిల్లలు. వెంటనే రాజుగారు ఆజ్ఞ ఇస్తే ఏం చేస్తారు? తీసుకురావాలి కదా. వారందరూ వెళ్ళిపోయి ఇదిగో యెరూషలేము మందిలో నుంచి తన తండ్రి అయిన నెబుకద్నెజరు తీసుకొచ్చినవి అన్ని కూడా తీసుకొస్తున్నారు పిల్లలు. వాటితో పాటు వెండి బంగారు పాత్రలు కూడా తీసుకురండి అని చెప్పాడు పిల్లలు. అయితే వారు వెంటనే ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆజ్ఞ ప్రకారంగా ఆ వస్తువులు, వాటితో పాటు వెండి బంగారు పాత్రలను కూడా తీసుకొచ్చారు పిల్లలు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి పిల్లలు, బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? ఆ ద్రాక్షారసాన్ని ఆ యొక్క వెండి బంగారు పాత్రల్లో పోసుకుని త్రాగుచున్నాడు పిల్లలు. తను ఒక్కడే కాదు, రాణులు, అధిపతులు, ఉపపత్నులు, ఇంకా 1000 పీపుల్స్ కి విందు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా అందులో ద్రాక్షారసం పోసుకొని త్రాగుచున్నారు పిల్లలు. పిల్లలు, మందిరంలో వస్తువులు ముట్టుకోవచ్చా? తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా. అయితే తన తండ్రి తెలియక తీసుకొచ్చాడు అన్యుడిగా ఉన్నప్పుడు, కానీ తను ఎప్పుడు ముట్టుకోలేదు పిల్లలు. అయితే ఈ బెల్షస్సరు ఏం చేశాడు? ఆ ఉపకరణాలన్నీ తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసం పోసుకుని త్రాగుచున్నాడు పిల్లలు. అసలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినే మన వస్తువులు ముట్టుకోకూడదు. తీసుకుంటారా పిల్లలు ఎవరైనా? మీరు ఎవరైనా వస్తువు తీసుకుంటారా? వెరీ గుడ్, మీరు తీసుకోరు. అలాగే మందిరంలో కూడా ఏ వస్తువు కూడా మనం ముట్టుకోకూడదు పిల్లలు. అవన్నీ కూడా పరిశుద్ధపరచబడినవి. ఓకేనా పిల్లలు? ముట్టుకోకూడదు. అయితే తిను ఆ పాత్రలో, వెండి బంగారు పాత్రల్లో ఆ ద్రాక్షారసం పోసుకొని త్రాగుచు అక్కడ వాళ్ళందరూ కూడా త్రాగుచున్నారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదిగోండి పిల్లలు చూడండి, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనే వాటితో ఏం కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ దేవతలు, దేవతలు చేసుకున్నారు పిల్లలు. దేవతలను చేసుకుని వాళ్ళని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ ద్రాక్షారసాన్ని త్రాగుచున్నారు పిల్లలు. ఎంత పెద్ద తప్పో కదా. చూడండి ఖ్యాతి, చూస్తున్నావా ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవతలను చేసుకుంటున్నారు, స్తుతిస్తున్నారు. చేయొచ్చా మనం అలాగూ? అలా చేయొచ్చా? చేయకూడదు కదా. యేసయ్య ఆజ్ఞ ఇచ్చారు కదా, ఇదిగో ఏ దేవతని పూజించకూడదు, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, నేనే దేవుణ్ణి అన్నారు కదా. 2 ఆజ్ఞలు. వెరీ గుడ్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ద్రాక్షారసం త్రాగుచ్చు ఆ దేవతని స్తుతిస్తున్నారు పిల్లలు. తప్పు చేస్తున్నారు. దేవుడు ఊరుకుంటారా? దేవుడు మందిరంలో వస్తువులు తీసుకొచ్చి పాడు చేస్తున్నారు, దేవతలను స్తుతిస్తున్నారు, యేసయ్య ఊరుకుంటారు? చూద్దాం పిల్లలు ఏమైందో చూద్దాం. అయితే సడన్ గా వాళ్ళు అలా తాగుతూ ఆ దేవతలను స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఇదిగోండి పిల్లలు, సడన్ గా ఆ గోడ మీద చూడండి ఏం కనిపిస్తుంది మీకు? అక్కడ ఆ యొక్క రాజుగారి గోడ మీద ఒక మానవ హస్తపు వేలు ఏం కనిపిస్తుంది వేలు కనిపిస్తుంది పిల్లలు అయితే అది చూడగానే వాళ్ళందరూ చూడండి భయపడిపోయారు పిల్లలు భయపడిపోయి అసలు రాజుగారి ముఖం అయితే వికారం అయిపోయింది మీకు వాళ్ళ చీకటి అయింది కదా పిల్లలు చీకట్లో ఏదన్నా లైటింగ్ కానీ షాడో కానీ కనిపిస్తే మీకు ఏమవుతుంది భయం వేస్తుంది కదా మన షాడో మనకు కనిపిస్తేనే ఎలా భయం వేస్తుంది మీకు చెప్పండి భయపడిపోతాం కదా మనం అయితే వెంటనే ఆ విందు చేసిన వారందరితో పాటు రాజుగారు కూడా భయపడిపోయారు పిల్లలు వణికిపోయారు నడుము కూడా ఇదిగో కీళ్ళు వదిలిపోయిందని వాక్యంలో ఉంది పిల్లలు అంతేకాదు మనకు భయం వేస్తే ఇలా 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 వణుకుతాం కదా వణుకుతారా మీరు రాజుగారు కూడా పిల్లలు మోకాళ్ళు ఇలా ఇలా వణికిపోతున్నాయంట పిల్లలు ఎంత భయం వేసిందో కదా రాజుగారికి అందరూ కూడా భయపడిపోయి ఇలాగే చూస్తున్నారు అది కొంచెం చూడండి చేతిలో తాగేది కూడా ఆ భయంతో విడిచిపెట్టేశారు పిల్లలు చూస్తున్నారు కదా భయంతో విడిచిపెట్టేశారు అంతేకాదు పిల్లలు ఆ హస్తము ఇంకా ఏదో రాస్తూ ఉన్నట్లు కనపడింది పిల్లలు ఆ వేలు ఏదో వ్రాత గోడ మీద వ్రాత రాస్తూ ఉన్నట్లు కనపడింది పిల్లలు ఇంకా అయిపోయారే వాళ్ళు భయం ఇంకా భయం ఎక్కువైంది పిల్లలు కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా వేలుతో ఎలా రాస్తున్నట్టు కనిపిస్తుంది బ్రేలుతో రాస్తున్నట్టు కనిపిస్తుంది పిల్లలు ఇంకా వాళ్ళకు ఓనుకొచ్చేసిన పిల్లలు ఇంకా భయం వేస్తుంది రాజుగారు ఇంకా ముఖం వికారం తీసుకున్నాడు భయంతో ఇది ఏంటని అర్థం కావట్లేదు పిల్లలు అర్థం కాకపోతే ఇంత ముందు రాజుగారికి కూడా కళలు వచ్చినాయి భావాలు వాళ్ళకి అర్థం కాలేదు అయితే ఏం చేశారు అధికారుల్ని జ్ఞానుల్ని అందరినీ కూడా తండ్రి అలాగే చేశారు కదా సరే ఇతను కూడా తండ్రి చేసినట్లుగానే ఇదిగో జ్ఞానులందరినీ అధికారులందరినీ శకునుగాళ్ళని మాంత్రికుల్ని అందరినీ కూడా పిలిపించండి ఇదేంటో నాకు చదివి చెప్తారు అని ఆతృతంగా ఆజ్ఞయించాడని వాక్యంలో ఉంది పిల్లలు భయం వేసింది త్వరగా వారందరినీ తీసుకురండి వారు నాకు చదివి చెప్తారు అని పిలిపిస్తున్నాడు పిల్లలు వెంటనే వారు వచ్చారు పిల్లలు చూడండి వారు రాగానే చూస్తున్నారా వారు అధిపతులు శకునగాండ్లు మాంత్రికులు జ్యోతిష్కులు జ్ఞానులు కల్దీయుల భాష చెప్పేవారు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు పిల్లలు వచ్చి ఇదిగో రాజుగారు చెప్తున్నారు ఇదిగో ఈ గోడ మీద రాతను మీరు ఎవరైనా చదివి వినిపిస్తారా దాని భావం చెప్తారా అది చెప్పారనుకోండి మీకు ఉదారంగు వస్త్రము తొడిగిస్తాను మెడలో బంగారు గొలుసు కంఠభూషణమే ఇస్తాను అంతేకాదు రాజ్యంలో మూడో అధిపతిగా మీరు ఏలొచ్చు అని బహుమానాలు ఇవ్వ చెప్తున్నాడు పిల్లలు మీకు బహుమానాలు ఇస్తాను ఇది చదవండి ఈ రాత చదివి దీని భావం చెప్పుకుంటా అని చెప్తున్నాడు పిల్లలు అయితే అందరూ అలాగే చూస్తున్నారు పిల్లలు ఎవ్వరూ చదవలేకపోతున్నారు అసలు ఆ రాత ఏంటో కూడా వారికి అర్థం కావట్లేదు పిల్లలు చూడండి అర్థం కాక వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు పిల్లలు అయితే రాజుగారికి ఇంకా భయం వేసింది పిల్లలు చూసారా ఫేస్ ఎలా మారిపోయిందో భయంతో వణికిపోతున్నాడు పిల్లలు భయం వేస్తే అయ్యో ఏంటిది వీళ్ళెవరూ చెప్పట్లేదేంటి ఇంకా వాళ్ళ మీద విస్మయం ఉండినట్లుగా ముఖం అంతా ఇంకా వికారంగా చేసుకున్నాడు పిల్లలు భయం ఎక్కువైపోయింది అయ్యో ఏం చేయాలని అలా తలపట్టుకుని కూర్చున్నాడు పిల్లలు అయితే ఈ సంగతి రాణిగారికి తెలిసింది పిల్లలు రాణిగారు అంటే ఇక్కడ మనకి తన తల్లి అయినా గ్రాండ్ మదర్ అయినా అయిండొచ్చు పిల్లలు మదర్ అయినా అయిండొచ్చు గ్రాండ్ మదర్ అయినా అయిండొచ్చు అయితే ఆ తనకి రాణిగారు తెలుసుకొని పరుగున విందు గృహానికి వచ్చారు పిల్లలు చూస్తున్నారు కదా పరుగున విందు గృహానికి వచ్చి రాజా నీవు చిరకాలం జీవించుగాక అంటుంది పిల్లలు అనేసి ఇదిగో నీవు కలవరపడకు నీవు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్తుంది పిల్లలు ఇంత జరిగినా తను ఎలా ధైర్యంగా ఉంటాడు భయం వేస్తుంది వణికిపోతున్నాడే అయితే ఆవిడ చెప్తున్నారు ఇదిగో బెల్షస్సరు మీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు ఎవరున్నారని చెప్తుంది పిల్లలు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది హోలీ స్పిరిట్ ఉందంట పిల్లలు ఎవరు పిల్లలు ఆ వ్యక్తి మన హీరో ఎవరు లెసన్ లో వెరీ గుడ్ దేవతల ఆత్మ కలిగిన వారు ఎవరు దానియేలు గారు అయితే దానియేలు గారి గురించి కొన్ని క్వాలిటీస్ నేను చెప్తుంది పిల్లలు జాగ్రత్తగా వినండి మీరు జాగ్రత్తగా రాసుకోండి పిల్లలు అయితే ఒక మనుషుడు ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవతల ఆత్మ కలిగి ఉన్నాడు ఆయన దైవ జ్ఞానం వంటి జ్ఞానము కలిగిన వ్యక్తి అని నీ తండ్రి కనుగొన్నాడు జ్ఞానము తెలివి వివేచన ఆయన యందు ఉంది విశేష జ్ఞానం ఉంది శ్రేష్ఠ బుద్ధి ఆయనకుంది కళలు మర్మాలు ఆయన చెప్పగలడు భావాలు కూడా చెప్పగలడు మరలా కఠిన ప్రశ్నలకు తను జవాబు ఇవ్వగలడు రాజా అతనికి నీ తండ్రి ఒక బిరుదు కూడా పెట్టుకున్నాడు ఏం బిరుదు తెలుసా పిల్లలు మీ అందరు గుర్తుందా ఏం బిరుదు పెట్టుకున్నారు చెప్పండి బెల్తషాజరు గుర్తొచ్చిందా ఇప్పుడు మీకు? ఆ ఓ బెల్తషాజర్ అనే బిరుదును కూడా నీ తండ్రి తనకి పెట్టుకున్నాడు. అంతేకాదు అక్కడ అధికారులు, శకునగాన్లు, మాంత్రికులు, జ్యోతిష్కులు అందరి పైన కూడా నీ తండ్రి అతనిని అధిపతిగా నియమించాడు. అతను మాత్రమే ఈ భావాన్ని చెప్పగలడు, దీన్ని వివరించగలడు, ఈ రాతను చదవగలడు అని రాణిగారు చెప్తున్నారు పిల్లలు. ఎవరు చెప్తున్నారు? రాణిగారు. ఎవరికి చెప్తున్నారు పిల్లలు? ఏం పేరు అతని పేరు? ఆ రాజు పేరు ఏంటి? బెల్షస్సరా. బెల్షస్సర్ రాజుకి చెప్తున్నారు. అయితే వెంటనే ఆ రాణిగారి మాట వినగానే బెల్షస్సర్ ఏం చేశారు? ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఆ దానియేలుని పిలవండి, ఆ దానియేలుని పిలవన తీసుకుని రండి, అతను చెప్తాడంట అని చెప్పాడు పిల్లలు. వెంటనే వచ్చేసారు పిల్లలు మన హీరో గారు ఎవరు? దానియేలు గారు. దానియేలు గారు వచ్చేసారు రాజుగారి దగ్గరికి. అప్పుడు రాజుగారు అంటున్నారు, ఇదిగో యూదుల్లో నుంచి చెరపట్టబడి తీసుకుని వచ్చిన దానియేలు అనే వ్యక్తి నువ్వేనా? చూడండి పిల్లలు ఎలా అడుగుతున్నాడు. ఆ వ్యక్తి, ఆ దానియేలు అనే ఆయన నువ్వేనా? నీ గురించి నేను విన్నాను, నీ దగ్గర విశేష జ్ఞానం ఉందంట, తెలివి ఉందంట, వివేచన ఉందంట, మంచి బుద్ధి ఉందంట, నేను నీ గురించి విన్నాను. ఆ మర్మములన్నీ నీవు చెప్పగలవంట, అంతర్భావాన్ని వివరించగలవంట, ప్రశ్నలకు కఠినమైన వాటికి కూడా నీవు జవాబు చెప్పగలవంట, నిజమేనా? నీ గురించి నేను విన్నాను అని చెప్తూ, ఇదిగో ఈ రాత దీని భావము చెప్పడానికి ఇక్కడ వాళ్ళందరినీ పిలిచాను, ఎవ్వరూ చెప్పలేకపోయారు, ఇదిగో ఇది చెప్తావా నువ్వు, నీకు శక్యమేనా అని అడుగుతున్నాడు పిల్లలు. ఒకవేళ నీకు చెప్తావు, నీకు శక్యమే అంటే నీకు ఉదారంగా వస్త్రం మరలే బహుమానాలు ఇవ్వ చెప్తున్నాడు పిల్లలు. దానియేలు గారికి కూడా వాళ్ళ అధిపతులకి ఏం చెప్పాడో దానియేలు గారికి కూడా మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో ఉదారంగ వస్త్రం తొడిగించుకొని ఇంకా మెడలో సువర్ణ కంఠ భూషణం, మెడలో బంగారు చైన్ వేసుకొని మూడో అధిపతిగా నువ్వు వెళ్తావు, నువ్వు చెప్తే ఇది అని చెప్తున్నాడు పిల్లలు. దానియేలు గారు అంటున్నారు, రాజా ఇదిగో నీ దానాలన్నీ నీ దగ్గరే ఉంచుకో. వింటున్నారా పిల్లలు? ఎవరొచ్చారు? దానియేలు గారు చెప్తున్నారు చూడండి, రాజా ఈ దానాలన్నీ నువ్వే ఉంచుకో, ఇంకెవరికైనా ఇవ్వు, నాకేం వద్దు అని చెప్తున్నారు పిల్లలు. అయితే ఈ యొక్క రాతను, ఈ భావాన్ని నేను నీకు వివరిస్తాను, విను రాజా, చిత్తగించు అని చెప్తున్నారు పిల్లలు. అయితే మహోన్నతుడు దేవుడు, సర్వోన్నతుడు, నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకు మహర్దశను, ప్రభావము, ఘనత, రాజ్యమును, అధికారమును ఇచ్చారు. ఇచ్చారు కదా పిల్లలు, నెబుకద్నెజర్ రాజుకి ఇచ్చారు కదా తన తండ్రికి. అయితే దాన్ని తను వాడుకోలేదు, ఇదంతా నా వల్ల, ఈ రాజ్యం అంతా నా వల్ల కలిగితే కదా అని గర్వించాడు. ఎవరిని చంపాలనుకున్నాడో వారిని చంపేశాడు, ఎవరిని రక్షించాలనుకున్నారో వారిని రక్షించాడు. అందరూ కూడా భయపడేలాగా ఆయనకి వణికిపోయారు. అందుకని తను ఎంతో గర్వించాడు, మనసులో అతిశయపడ్డాడు. గర్వాన్ని బట్టి తనకి ఏమైంది పిల్లలు? గుర్తుంది కదా, మనం అందరం నేర్చుకున్నాం కదా, 4th chapter లో ఏమైందని చెప్పుకున్నాం. గర్వాన్ని బట్టి అతనికి ఏమైంది? మనుషుల యొద్ద నుంచి తరమబడ్డాడు, అడవిలో జంతువు వల్లే గడ్డి మేసాడు కదా పిల్లలు. నేర్చుకున్నాం కదా మనం లాస్ట్ లెసన్ లో, పశువు వలె మారిపోయాడు, ఆకాశపు మంచు తనని తడిచిన శరీరం వంటి వాడైపోయాడు అని చెప్తూ ఉన్నాడు పిల్లలు. ఇదంతా నీకు తెలుసు, ఇదంతా నువ్వు ఎరిగావు, నీ తండ్రికి జరిగిన సంగతి అంతయు కూడా నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వు నీ మనసును అణచుకోలేదు, దేవుని మీద నీవు హెచ్చించుకుంటున్నావు. చూడండి పిల్లలు, సృష్టికర్త అయిన దేవుని మీద నీవు హెచ్చించుకున్నావు అని చెప్తున్నారు పిల్లలు. చూడండి పిల్లలు, సర్వోన్నతుడు, సృష్టికర్త, సమస్తమును కలుగ చేసింది ఎవరు పిల్లలు? యేసయ్య. యేసయ్య కలుగ చేస్తే ఇదిగోండి పిల్లలు, ఆయన మందిరంలోని పరిశుద్ధమైన వస్తువులను తీసుకుని వచ్చి ఏం చేశాడు పిల్లలు? అపవిత్రపరిచాడు, దేవతలను ఆరాధించాడు. చూడనైనా, విననైనా, గ్రహించనైనా చేతగాని విగ్రహాలను, 115వ కీర్తనలో ఉంటది కదా పిల్లలు, అవి చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, మాట్లాడలేవు, నోరుండి గొంతుండి కూడా ఏమి చేయలేవు, చేతులున్నా అవి ఏం చేయలేవు, కాళ్ళున్నా నడవలేవు అని కీర్తన 115వ అధ్యాయంలో మనం చదువుకున్న పిల్లలు. అవి ఏమీ చేయలేవు, అయినప్పటికీ వాటిని ఆరాధిస్తున్నాడు. మహోన్నతుడైన దేవుణ్ణి, శక్తిమంతుడైన దేవుణ్ణి మహిమపరచట్లేదు అని చెప్తున్నాడు పిల్లలు. ఏం చేశాడు తను? ఆ రాణులతో అందరితో కలిసి ఆ ద్రాక్షారసాన్ని ఆ పాత్రలో పోసుకొని త్రాగటం వలన ఏమైంది పిల్లలు? మహోన్నతుడైన దేవుణ్ణి, నామాన్ని ఘనపరచకుండా ఆ దేవతని స్తుతించడాన్ని బట్టి తన తీర్పు తీర్చిపడ్డాడు పిల్లలు. దేవుని ఉగ్రతకు గురయ్యాడు. ఎంత పాపపు పని చేశాడా కదా పిల్లలు. గర్వంతో నిండిపోయాడు. దేవుని మందిరంలో వస్తువులు తీసుకొచ్చి అపవిత్ర పరుస్తాడా పిల్లలు? దేవుడు చూస్తూ ఊరుకునేవాడు దేవుడు కాదు పిల్లలు. ఇదిగో నువ్వు ఇలా చేశావు, అందుకనే దేవుడు నీకు తీర్పు తీరుస్తున్నాడు, దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది అని చెప్తున్నారు పిల్లలు దానియేలు గారు. అది చెప్తూ ఇదిగోండి పిల్లలు, ఆ రాత ఆ రాత ఏంటంటే మనం వచ్చేసాం పిల్లలు చూడండి, ఆ రాత ఏంటి, ఆ రాత అర్థం ఏంటి, దాని భావం ఏంటంటే నేను చెప్తాను విను అని చెప్తున్నాడు పిల్లలు. కనిపిస్తుంది కదా మీకు ఆ రాత ఏంటి పిల్లలు? మెనే మెనే టెకెల్ హుఫాసిన్. చెప్పండి అందరూ, మెనే మెనే టెకెల్ హుఫాసిన్. ఇంకొకసారి మెనే మెనే టెకెల్ హుఫాసిన్, మెనే మెనే టెకెల్ హుఫాసిస్ అని కనపడింది పిల్లలు. అక్కడ ఆ గోడ మీద రాత, ఆ రాతకి అర్థం ఎవరూ చెప్పలేకపోయారు కదా పిల్లలు. దానియేలు గారు మాత్రం చెప్తున్నాడు, ఎందుకంటే దేవతల ఆత్మ తను కలిగి ఉన్నారు కాబట్టి, దేవుడు తనకి ఆత్మవరాన్ని ఇచ్చారు పిల్లలు, ఆత్మవరాన్ని పొందుకున్నాడు కాబట్టి తను చెప్పగలుగుతున్నాడు. చూడండి మెనే మెనే అనగా వాక్య గ్రంథంలో ఏముందంటే పిల్లలు, నీ ప్రభుత్వ విషయంలో దేవుడు నిన్ను లెక్కించాడు. ఏంటి పిల్లలు చెప్పండి, లెక్కించాడు. ప్రభుత్వ విషయంలో నీ రాజ్యంలో నీ ప్రభుత్వం చేస్తున్నాడు కదా తను, ఆ విషయంలో తనని లెక్కించాడు పిల్లలు. దేవుడు తన యొక్క తప్పులు పాపాలను లెక్కించాడు పిల్లలు. 2 times ఉంది పిల్లలు. మెనే మెనే అనగా లెక్కించాడు, లెక్కించాడు. టెకేల్ పిల్లలు, టెకేల్ అనగా ఇదిగో దేవుని యొక్క దేవుని దగ్గర త్రాసు ఉంటది పిల్లలు. మన తప్పులు మన పాపాలు చేసినప్పుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు పిల్లలు, మనని త్రాసులో తూచే దేవుడు. టెకేల్ అనగా ఆయన త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఎలా కనపడ్డాడు పిల్లలు? త్రాసులో తూచగా తక్కువగా కనపడ్డాడంటే పిల్లలు. మరి తప్పులు పాపాలు చేస్తే అంతే కదా, దేవునికి అసహ్యమైన కార్యాలు చేయబడాన్ని బట్టి ఏమైపోయాడు? తక్కువగా కనపడ్డాడు పిల్లలు. అంతేకాదు పార్సిన్, పార్సిన్ అంటే ఖ్యాతి కనిపిస్తుందా? పార్సిన్ చెప్పండి అందరూ, పార్సిన్. పార్సిన్ అనగా ఇదిగో నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడుతుంది, డివైడ్ చేయబడుతుంది, మాదీయులకు పారసీయులకు ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు పిల్లలు. చూస్తున్నారా పిల్లలు దేవుని ఉగ్రత? చూడండి దేవుని తీర్పుకు గురయ్యాడు పిల్లలు. దేవుడు ఆయన తప్పులు లెక్కించాడంట, త్రాసులో తూచాడంట, ఆయన విభాగించేస్తున్నాడు, రాజ్యాన్ని విభాగించేస్తున్నాడంట, శత్రువులకు అప్పగించిపోతున్నాడంట పిల్లలు. చూడండి తనకు తానుగా తెచ్చుకున్నాడు కదా పిల్లలు, దేవుని తీర్పుకు గురయ్యాడు కదా పిల్లలు. చూస్తున్నారు కదా, చెప్పండి ఒకసారి, మెనే మెనే టెకెల్ హుఫాసిన్, మెనే మెనే టెకెల్ హుఫాసిన్ కదా. అర్థమైందా పిల్లలు? ఆ రాత అర్థం ఏంటో అర్థమైందా? ఎవరు చెప్పగలిగారు ఇది? ఈ రాతను ఎవరు చదివి చెప్పగలిగారు? ఎస్, దానియేలు గారు చెప్పగలిగారు పిల్లలు. అయితే ఆ రాత్రి ఎప్పుడైతే దానియేలు గారు చెప్పారో ఆ రాత్రే కల్దీయుల రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు పిల్లలు. దేవుడు శత్రువుల్ని పంపించి తనని హతము చేస్తారు. మాదీ రాజైన దర్యావేష్ రాజు వచ్చి హతము చేశాడు పిల్లలు. అయితే ఇక్కడ మనకు చూడగానే అయితే బబులోని రాజైన నెబుకద్నెజరు తన తండ్రి ఉన్నాడు కదా పిల్లలు, తన తండ్రి అయిన నెబుకద్నెజరుకి దేవుడు కల వచ్చాక 1 year గడివిచ్చారు కదా, 1 year గడివిచ్చాక తను మారకపోవడాన్ని బట్టి ఎన్ని ఇయర్స్ శిక్ష అనుభవించాడు? ఎన్ని ఇయర్స్ పశువులా ఉన్నాడు? 7 years. 7 years మానవ మనసుకు బదులుగా పశువు మనసు తనకు వచ్చింది. పశువు మనసు రావటాన్ని బట్టి తను ఎంతో వేదన పడ్డాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, తన తప్పులు తెలుసుకున్నాడో, దేవుణ్ణి క్షమాపణ అడిగాడో, దేవుని పాదాలు పట్టుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, దేవుడు చూసి మళ్ళా తన రాజ్యాన్ని తన ఘనతను తనకిచ్చినట్లుగా చూసాం కదా పిల్లలు లాస్ట్ లెసన్ లో మనం. అయితే ఇక్కడ బెల్షస్సరుకి దేవుడు గడువు ఇయ్యలేదు పిల్లలు, వెంటనే హతము చేశారు. ఎందుకని పిల్లలు? ఎంత పెద్ద తప్పు చేశాడో కదా, దేవుని మందిరంలో ఉన్న వస్తువులను అపవిత్రపరిచాడు, అంతేకాకుండా దేవతలను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇంకా పెద్ద తప్పు చేశాడు పిల్లలు. అయితే దీనికి గడువు ఇవ్వలేదు పిల్లలు. ఆ రోజే ఆ రాత్రే హతమయ్యాడు పిల్లలు, తీర్పుకు గురయ్యాడు పిల్లలు. దేవుడు తీర్పు తీరుస్తారు పిల్లలు. మనం కూడా మన పాపాలన్నిటినీ విడిచిపెట్టి దేవుని నీ క్షమాపణ అడిగి నీతి న్యాయమును అనుసరించి నడుచుకోవాలి పిల్లలు. అర్థమవుతుందా పిల్లలు మీకు? తీర్పుకు గురయ్యాడు దేవుడు, తీర్పు తీర్చే దేవుడు పిల్లలు. దేవుడు మనకి ఎంతో దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడే పిల్లలు. అయినప్పటికీ కూడా ఆయనకి కోపం వస్తే ఆయన భయంకరుడైన మహాదేవుడు అని వాక్యంలో ఉంటది పిల్లలు. ఇశ్రాయేలు పక్షంగా ఆయన భయంకరుడైన మహాదేవుడుగా ఉన్నాడు. అలాగే రోషము కలిగిన దేవుడు పిల్లలు. ఆయన వస్తువులను పాడు చేస్తే దేవుడు ఊరుకుంటారా? ఊరుకోరు కదా పిల్లలు. దేవుని తీర్పుకు గురయ్యాడు, దేవుడు తీర్పు తీరుస్తారు పిల్లలు. మనం అందుకే తనైతే దేవతను స్తుతించాడు, ఆ ద్రాక్ష రసాన్ని ఆ పాత్రలో పోసుకొని తాగాడు పిల్లలు. మనమైతే దేవతను స్తుతించట్లేదు కానీ దేవునికి అయిష్టకరమైనవి ఆయాసకరమైనవి మన దానిలో మనలో ఎన్ని ఉన్నాయో పిల్లలు, అవన్నీ కూడా పాపాలే కదా పిల్లలు. టీవీ చూడటము, పిచ్చి పిచ్చి పాటలు మాట్లాడటము, చెడ్డ పనులు చేయటము, అవన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుంటున్నాం కదా. అవన్నీ మన హృదయంలో ఉంచుకుంటే, చెడ్డ క్రియలు ఉంచుకుంటే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకంలోకి వెళ్ళిపోతాం పిల్లలు కదా. మనం అలా వెళ్ళిపోవడం ఏసైకి ఇష్టం లేదు కదా. కాబట్టి మనం ఇప్పుడే మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఏసైని క్షమాపణ అడిగితే ఏసై మనకు పరలోకం ఇస్తారు పిల్లలు. ఏసై త్వరగా రానై ఉన్నారు. మహిమ మేఘము పైన మనం నెక్కించుకొని కొనిపోబోతున్నారు పిల్లలు కదా. మహిమ మేఘం మీద ఆయన వస్తారు కదా. ఆ మేఘం మీద మనం అందరం కూడా వెళ్తాం కదా. ఆయన ఎదుట, న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా ఉంటాం పిల్లలు. అప్పుడు ఏసయ్యా మేము తప్పులు చేస్తాము, మేము అప్పుడు ఒప్పుకోవడానికి మనకు సమయం ఉండదు పిల్లలు. మన తప్పులు, మన పాపములు అన్ని కూడా ఇప్పుడే వదిలిపెట్టుకోవాలి, విడిచివేసుకోవాలి పిల్లలు. అప్పుడు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళాక నాకు ఒక్క అవకాశం వేసాయా, నేను ఇప్పుడు మార్చుకుంటాను అంటే మనకు అవకాశం దొరకదు పిల్లలు. చూడండి, బెల్షస్సరు తను ఎంతో తప్పు చేయడాన్ని బట్టి దేవుని తీర్పుకు గురయ్యాడు. మనలో కూడా అనేక రకాలైన పాపములు ఉంటాయి పిల్లలు. ఆ పాపములన్నీ కూడా మనం విడిచిపెట్టుకొని దేవుని నీతి న్యాయములను అనుసరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నీతి క్రియలు జరిగించే వారంగా ఉన్నాం పిల్లలు. ఓకే నా పిల్లలు, మరి అర్థమైందా? మీకు లెసన్ అర్థమైందా? మీ థమ్సప్ చేయించండి, మీ థమ్సప్ చేయించండి. ఎస్, ఓకే పిల్లలు. అయితే మెమరీ వర్స్ చూడండి, మనం అలాగే ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మెమరీ వర్స్ చూడండి, కీర్తనలు 90:12 పిల్లలు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్టుగా చేయము. చెప్పండి పిల్లలు ఒకసారి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. కీర్తనలు 90:12 పిల్లలు. We may apply our heart into wisdom. ఓకేనా పిల్లలు? Psalms 90:12. అర్థమైందా పిల్లలు? అర్థమైందా పిల్లలు? చెడుతనాన్ని బట్టి, చెడు జరిగించడాన్ని బట్టి బెల్షస్సర్ రాజు హతుడయ్యాడు పిల్లలు. ఆ రోజే హతుడైనట్లుగా మనం చూసాం. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న పాపాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని రాజ్యంలో, నిత్యము దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఈ భూమి మీద నీతిగా న్యాయంగా జీవించాలి పిల్లలు. అప్పుడే దేవుని ఎదుట మనము నిలబడతాం. అర్థమైందా పిల్లలు? దేవుని రాజ్యంలో మనం చేరుకుంటాం. ఓకేనా పిల్లలు? ఇదిగోండి పిల్లలు, మీకు హోంవర్క్ చేశాను నేను. చూడండి, కనిపిస్తుందా పిల్లలు? కనిపిస్తుందా మీకు? ఇదిగోండి పిల్లలు, ఇలాంటి త్రాసులోనే దేవుడు బెల్షస్సర్ని చూచినప్పుడు ఇలా తక్కువైపోయాడంట పిల్లలు. ఎందుకు? తను చేసిన పాపమును బట్టి, గర్వించడాన్ని బట్టి, అవిధేయతను బట్టి కదా పిల్లలు. అవును కదా. ఏసయ్య చూచినప్పుడు ఏసై దగ్గర న్యాయపీఠం మీద అక్క రెండు వైపులా ఉన్నాయి కదా. ఆ రెండు, ఒక దాంట్లో ఏముంటాయి, ఇందులో ఏముంటాయి చెప్పక్క. ఇదిగోండి పిల్లలు, ఇక్కడ చూసారా? ఏముంటాయి అక్క అందులో? ఇదిగోండి పిల్లలు, ఇక్కడ మనం జరిగించే పనులు అన్ని కూడా ఉంటాయి పిల్లలు. ఏసయ్య ఒకవైపు మనల్ని, మన పనులన్నీ కూడా ఉంటారు, చూస్తారు పిల్లలు. అయితే మనం ఏదైనా తప్పులు పాపములు చేసామనుకోండి పిల్లలు, ఇదిగోండి పిల్లలు ఇలా 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 ఉండిపోతాం. మన త్రాసులో, న్యాయపీఠం ఎదుట త్రాసులో మనం ఇలా సమానంగా ఉండాలి పిల్లలు. అర్థమవుతుందా? అమ్మో పిల్లలు, నాకు అర్థమైంది అక్క. పిల్లలు చూసారా? అనిపిస్తుంది కదా. మీకు వీలైతే ఈ హోంవర్క్ చేసుకోండి పిల్లలు. ఓకేనా? మీకు టైం, స్కూల్స్ కి వెళ్తున్నారు కదా, మీకు టైం లేకపోతే జస్ట్ మెమరీ వర్డ్స్ రాసుకోండి. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మరి మీ పొజిషన్స్ వచ్చేసాయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు నాయనా. శక్తిమంతుడా, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభా, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మీకు వందనాలు నాయనా. అయ్యా, లెసన్ చెప్పిన నాకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా. వీళ్ళందరితో మీరు ఉన్నారు, మీకు వందనాలు. ఇది నాన్న ప్రభా, మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, రాజులు నాయన గర్వించడాన్ని బట్టి ప్రభా నాయన, వారి యొక్క మనస్సును నాయన తగ్గించుకోపోవటాన్ని బట్టి, అణుచుకోకపోవటాన్ని బట్టి ప్రభా అయ్యా, మీ తీర్పుకు గురయ్యారు ప్రభువా. అయ్యా నీవు తీర్పుకారమై ఉన్నావు ప్రభువా. అయ్యా మాలో కూడా నాయన తండ్రి ఎటువంటి మీకు అవిధేయతమైన మీకు ఆయాసకరమైన విషయంలో నాయన ఏమైనా ఉన్నవేమో ప్రభువా, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాటన్నిటినీ కూడా మేము విడిచిపెట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మా పాపములు మా తప్పులన్నిటినీ క్షమించండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా నేను తీర్పు తీర్చే దేవుడు అనే దినాన్ని మేము తెలుసుకున్నాం నాయన. అయ్యా మా తప్పులన్నీ విడిచిపెట్టుకుని ప్రభువా నాయన నీతి న్యాయములు అనుసరించి ప్రభువా మేము నడుచుకోవడానికి దేవా సహాయం చేయమని ప్రభువా నాయన వేతబడిన ఈ వాక్యము ప్రభువా బిడ్డలందరి హృదయంలో ఫలించలాగిన సహాయం చేయమని తండ్రి. ఇదిగో నాయన సమస్తమును నాయన తండ్రి అయ్యా మీరు జరిగించిన విధానానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా. అయ్యా ఇదిగో ప్రభా శాలే మేఘాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా మరెన్నో కార్యక్రమాలు మా ముందు ఉంటుండగా 350 days, 365 days సెలబ్రేషన్స్, అంతకన్నా ముందు 500 సెలబ్రేషన్స్ కొరకు కూడా వీటన్నిటి కొరకు కూడా మీ పాదాల చెంతకు వస్తున్నాం దేవా. సహాయం చేయండి నాయన. ప్రతి కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోమని ప్రభా. అయ్యా చేరి వచ్చిన కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించుకోమని రానైన దినాల్లో మరింతగా నాయన బిడ్డలందరూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగటానికి ప్రభా దానియేలు గారికి మీరు ఎలాంటి నాయన గొప్ప వరములు ఇచ్చారు ప్రభా. అయ్యా మీ తెలియని వేసిన జ్ఞానమును ప్రభా నాయన అయ్యా మా బిడ్డలందరికీ కూడా నాయన తండ్రి మీరు కలుగ చేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి సమస్తాన్ని ప్రభా మీకు అప్పగించుకుంటూ మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహోన్నతుడు సర్వోన్నతుడైన యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లాస్ట్ టైం మనము మన పిల్లలు కొన్ని యాక్టివిటీస్ చేశారు గుర్తుంది కదా అక్క? పిల్లలు గుర్తుందా? చెప్పమ్మా. ఎస్, మరి సర్టిఫికెట్స్ చూద్దామా అక్క పిల్లలది? రెడీగా ఉన్నారా సర్టిఫికెట్స్ చూడడానికి? All right. ఇదిగోండి పిల్లలు మీ సర్టిఫికెట్స్ వస్తున్నాయి. మీరు ఇది కలర్ జిరాక్స్ తీసుకోవాలి, ఓకేనా? ఎస్. ఎవరున్నారు ఇక్కడ? ప్రజ్వలక, శాన్వి. ఉందా? ఏదో శాన్వి వచ్చిందా? శాన్వి రాలేదక్క. హ్యాపీ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ ఏంజెలినా. ఏంజెలినా ఈరోజు ఏంజెలినా కూడా రాలేదు కదా? ఏంజెలినా గాడ్ బ్లెస్ యూ. సద్విన్. ఎవరు సద్విన్? సద్విన్ ఒక కొత్త అబ్బాయి వచ్చాడు కదా లాస్ట్ టైం, కొన్ని రోజులు వచ్చారు. సో పార్టిసిపేటరీ ఓకే నాన్న. సద్విన్ గాడ్ బ్లెస్ యూ నాన్న, కంగ్రాట్యులేషన్స్. సద్విన్ ఎవరనేయా? లాస్ట్ 2 3 to 4 టైమ్స్ చూసాం అక్క అతన్ని. ఓకే, ఓకే. సద్విన్ ఎవరు? అయిపోయింది కదా. డేవిడ్ సార్, సద్విన్ అండ్ డేవిడ్ సార్ ఇద్దరు ఒకట. ఓకే, ఓకే. గాడ్ బ్లెస్ యు నానా. అండ్ నెక్స్ట్ అజలక. సాత్విక్. సాత్విక్ అండ్ సన్నిధి. సాత్విక్ వచ్చారా? సాత్విక్ ఉన్నాడా? ఎవరు లేరన్నయ్య. అవునా? ఉన్నారా? లేదు. హర్షిత. పావనియా కంగ్రాట్యులేషన్స్ పావనియా అక్క, మీ హార్డ్ వర్క్ అదంతా. ఓకే అక్క పిల్లలా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. హర్షిత, యశ్వంత్ కూడా. యశ్వంత్ కూడా అక్క పిల్లలా. యశ్వంత్ గాడ్ బ్లెస్ యు. సుహాస్ని అబ్బో వీళ్ళందరూ కలిసి ఒకటే టీమ్ గా చేశారు కదా, వెరీ గుడ్. Yes, Akka. God bless you, Nana. Sai Kumar. Sai Kumar. Sai Kumar. Very good. God bless you. Amit, Nathan, Joel, Angel. Joel. Angel, huh? What's that? Ayyo. Unnara. Hi, Joel. Congratulations. God bless you. Joel, నువ్వు ఏం చేయాలో తెలుసా మరి నీకు? ఈ సర్టిఫికేట్ వచ్చినందుకు ఏం చేయాలి చెప్పు. థాంక్యూ అక్క. ఏం చేయాలి? థాంక్యూ అక్క చెప్పరా? కాదు ఇంకా ఏదో చేయాలి చెప్పు. తెలీదా? ఇది కలర్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఓకే, కలర్ ప్రింట్ తీసుకొని అది ఫోటో పేపర్ మీద తీసుకోవాలన్నమాట. అది థిక్ గా ఉంటది. కలర్ ప్రింట్ అవుట్ తీసుకొని చక్కగా మీరు ఫోటో వాట్సాప్ లో పెట్టేయండి. ఓకే, ఒక థ్యాంక్ యూ నోట్ కూడా అంకుల్ కి వాట్సాప్ లో డ్రాప్ చేయండి. ఈరోజు ఖుషి అండ్ ఇంకెవరొక డ్రాప్ చేశారు మెసేజ్, సెలీనా సెలీనా వాళ్ళిద్దరు చాలా చక్కగా డ్రాప్ చేశారు కదా ఆడియో మెసేజ్. నువ్వు కూడా పెట్టేస్తే దేవునికి మహిమ, అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్ నానా? ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. ఎంజాయ్. ఓకే అక్క. నెక్స్ట్ ఎవరంటే గ్రీష్మ. గ్రీష్మ ఎక్కడ గ్రీష్మ? హ్యాపీనెస్ లేదా? ఎవరు సర్టిఫికెట్స్ పొందుకుంటున్నారంటే మిన్ని అక్కకి నాకు నిమ్మక్కకి ఇచ్చేస్తే బాగుంటది. ఏం నిమ్మక్క? అవును, వెనకనే కనిపిస్తేనే బెనిటరీ సర్టిఫికెట్ కూడా లేదు మరి పెద్దల ఇన్ని మనందరే ఉన్నా. కల్పన ఉన్నారు, అలాగే పావని అక్క. పావని అక్క ఈరోజు వాళ్ళు కూడా అబ్సెంట్ అయిపోయారు. పిల్లలు సర్టిఫికెట్ వచ్చేటప్పుడు నానా. చిన్ను ఓకే, వాళ్ళు కూడా ఈ రోజు రాదు. గడ్డొచ్చిందనా? చింటూ చింటూ గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ అవాంజలిన్. హ్యాపీ గాడ్ బ్లెస్ యూ నానా. బ్యూలా గ్రేస్. బ్యూలా గ్రేస్ గాడ్ బ్లెస్ యూ. ఏం చేయాలో తెలుసుకుందా నాకు బ్యూలా? నీకు తెలుసా ఏం చేయాలి చెప్పు? కలర్ ప్రింట్ తీసుకోవాలి. దేని మీద? పేపర్ షీట్ మీద అక్క. దేని మీద తీసుకోవాలి కలర్ ప్రింట్ అవుట్? జస్ట్ ఒక నార్మల్ షీట్ మీద, థిక్గా ఉన్న షీట్ మీద. థిక్గా ఉన్న షీట్ మీద అక్క. ఓకే, అది తీసుకున్నాక ఏం చేయాలి? కబోర్డ్ లో భద్రంగా పెట్టుకోవాలా? ఎవరికైనా చూపించాలా? గ్రూప్ లో పెట్టాలి అక్క. వెరీ గుడ్, నీకు చాలా తెలుసు అయితే. ఆ తర్వాత ఆడియో మెసేజ్ పెట్టాలనుకుంటా అక్క. గ్రూప్ లో ఆడియో మెసేజ్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఓకే ఓకే అక్క. మీకు ఎవరికైతే సర్టిఫికేట్స్ వస్తున్నాయో మీ ఒక ఫీలింగ్ హ్యాపీనెస్ ఎలా మీకు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీ మాటలతో ఆడియో రూపంలో సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేయండి అన్న. ఓకేనా? ఓకే అక్క. చెల్లె రీతిగా అలాగే అంకుల్ కి థ్యాంక్స్ చెప్తూ మీరు ఒక చిన్న ఆడియో పెట్టండి. ఓకేనా? ఓకే అక్క. సో జోషి అభిషేక్ ఉన్నాడు జోషి ఉన్నాడు. ఇప్పుడు జోషి చెప్తాడు ఏం చేయాలి. జోషి అడుగు. జోషి కంగ్రాట్యులేషన్స్. కంగ్రాట్యులేషన్స్, చక్కగా వచ్చింది నీకు. వెరీ గుడ్ జోషి. ఏం చేయాలి జోషి? ఇప్పుడు దీన్ని చక్కగా దాచుకోవాలన్నయ్య. జస్ట్ అలా పిక్చర్ సేవ్ చేసుకోవాలి. ప్రింట్ అవుట్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవాలంట. వెరీ గుడ్. ఓకే, ప్రింట్ తీసుకొని దేని మీద తీసుకోవాలి? ప్రింట్ గబగబా చెప్పాలబ్బా. ఫోటో ఫ్రేమ్. ఫోటో బోర్డ్, ఫోటో ఫ్రేమ్ అంట. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. Thank you akka. Congratulations Varsha Grace. Varsha Grace Grace. Annie Grace. Varsha Grace. Varsha Grace. Aha. Okay, Papa. Annie Joyce. Annie Joyce. God bless you, Nana. Sanhita. Snehit. Sanhita. Chara. All right, Ranedu. God bless you, Sanhita. Snehit. God bless you, Nana. Nishita. Nishita kuda raledu. Nishita vallu manaku congratulations Nishita. God bless you Nishita. Congratulations Tali. Next Nishita, congratulations Lily Grace. Oh valentu pa adu unnate undi ikkada ayipara akka Lily congratulations. Thank you akka. God bless you Nana. निकाने चंस करा अलग केस कुछ से, ओके, नेक्स्ट, जयंत, जयंत सोनिका जयंत, कंग्रेचुलेशंस नाना, एंड गॉड ब्लेस यू, ओरन, एकड़ा ही, ओरन अच्छा, कंग्रेचुलेशंस ओरन, अच्छा ना, ओरन, गॉड ब्लेस यू नाना, कंग्रेचुलेशंस, ओके, थैंक यू अका. Okay, Nana. Yes. Hadassa Kirtana. Hadassa Kirtana. Congratulations, Nana. Congratulations, Nana. Hadassa, God bless you. Charles, congratulations, Nana. Charles, God bless you, Nana. God bless you. Congratulations. Thank you, Nana. Okay. The last one. Oh, sorry. Yes. Yes. Either team. Talent show daka. Mana talent show chesam kada dan certificates. So. Chinnu. Sadvik Chinnu, congratulations Nana. Congratulations Nana. Chintu, congratulations Nana. Grishma, congratulations. Hadassa Kirtana, congratulations Nana. Varsha Grace. Varsha Grace. Grace, congratulations, Nana. Annie, congratulations. Congratulations, Nana. Annie. Persis, congratulations. Persis, congratulations, Nana. Priscilla, congratulations. Alankrita, congratulations. Sahana, congratulations. Kada Sahana kada. Akka kolta sign ayindi kada Sahana. Mana appude certificate pondukunda akka. First certificate kada. Very good. God bless you Sahana. God bless you Talli. Thank you. Thank you Akka. Very good Nana. Very good. Tatapudi Bhavanuji Vishwas Nani. Join okay. Ulla Snehit, congratulations, Nana. Nana, alagi me certificates and spelling mistakes unnatleyte koncham inform cheyandi Nana munde. Okay na? Sanhita, congratulations. Joshua Daniel, congratulations. Spelling mistakes unnayani telusina ventane mari meeru kaasta agandi aa certificate malli correct chesi pampichinaka mee print teeskondi okay? Okay na pillalu? Okay, Williams. Next William, congratulations. Oren, congratulations, Nana. Hey, 2 certificates ache Oren ki. Wow, congratulations. Blessy, Akka, ma Blessy kuda achindi Akka. Oh, wonderful. God bless you. Sai Kumar, Akka pillalu. Pavni Akka pillalu. Congratulations, Akka. Yeshwan, congratulations. Wonderful Nana. Congratulations. Ashita. Joy. Joy. Congratulations. Joy. Joy. Congratulations. God bless you. Good joy. Okay. My goodness, my hero's joy. Lily. Congratulations. Wonderful Nana. God bless you. Akash, congratulations, Nana. Akash, ekkunna Akash, ekre unnada. ప్రజల పక్కన ఉండాలక్క మేబీ సోనికా కంగ్రాట్యులేషన్స్ నాన్న సోనికా కంగ్రాట్యులేషన్స్ జయంత్ కంగ్రాట్యులేషన్స్ నాన్న Ruth hi Ruth God bless you congratulations Ruth thank you akka praise Lord Nana and Angelina congratulations Nana hi congratulations Nana hi that's all about akka God bless you Nana congratulations all right inga konni certificates unnai pillalu manam adi next time repu gani ellundi gani chuddam okay na okay all right congratulations andariki chaala 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 baga participate chesaru God bless you all God bless you all ee certificate nani meer em cheyali color print tesukovali photo card lo gani photo paper lo gani color print tisukoni meeru Sunday school lo maku chuinchali alage 500 day celebration lo ochinappudu kuda meeru certificate mee tho paatu teeskoni raavali and pillalu edaina spelling mistakes unte munde maku teliyajeyandi spelling mistakes correct chesin tarvatane meeru certificates print teeskondi okay na pillalu tarvata meeru ela feel ayyaru mee happiness ni mee oka words lo audio రూపంలో Sunday school group lo post cheyan okay na pillalo congratulations all the very best God bless you all kalpana ka prarthana cheyandi ka last prayer pillalu praise Lord pillalu closing prayer chestukunnamu sarvashakti mantuduvaina tandri sarvadhikari mahonnatada మహాగణుడ మహిమ ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సండే స్కూల్ కార్యక్రమమును నాయన నీ నామమునకు మహిమకరముగాను పరిశుద్ధాత్ముడా చేరి వచ్చిన చిన్న బిడ్డలకి మాకును నాయన ఆధ్యాత్మికముగాను ఎంతో ఘనముగా జరిగించిన నీ ప్రేమ అంతటి కొరకు నీకు వందనాలు ప్రణితులు వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నాను నాయన చెప్పబడిన లెస్ను నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాయన ముద్రించబడినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా చాలా మంది బిడ్డలు రాలేకపోతున్నారు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారికి నాయన ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఆటంకములు లేకపోకుండా తండ్రి ఒక గంట సమయం నాయన నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదమును నాయన మీరిచ్చి జ్ఞానమునిచ్చే దేవుడు కనుక ప్రభా సహాయం చేసి రేపటి దినం నుండి అనేకులు వచ్చినట్లు మీరు కృపని చూపించమని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా సహాయం చేయండి మా అందరికీ ముందు ఉండి నడిపించిన శాలేమై గారిని బట్టి నీకు వందనాలు మంచి ఆరోగ్యమునిచ్చి మీ రెక్కల చాటును భద్రపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి నీకు స్తోత్రం ప్రభా అక్కడిద్దరిని బట్టి వందనాలు నాయన అయా నిమ్మక్కకు మంచి ఆరోగ్యం దయచే ప్రభా తన శరీరంలో నాయన ఎక్కడ బలహీనత నాయన మాటికి బాధ పెట్టుచూ ఉంటుందో ఏ శక్తి గల నామములు ఆ బలహీనతను మీరు దూరపరిచి వేసి పూర్ణ స్వస్థతని నాయన ఈ కృపలో వర్ధలింపచేయండి శ్యామక్కుంటున్న బలహీనత నుండి కూడా విడుదలనిచ్చి నాయన కాపాడమని నీకు వందనాలు స్తోత్రవ అయ్యా మా ముందు నాయన ఎవరి బిడ్డలుండి ఎంతో నా తండ్రి అయ్యా భారము కలిగి ఎక్కువ కార్యక్రమంను వహిస్తున్నారు కనుక ప్రభా దానిలో మీరు వారికి మంచి జ్ఞానమునిచ్చి వారికి నాయన మంచి భవిష్యత్తునిచ్చి ప్రభా నీ కృపలు వర్ధలింప చేయమని నీకు వందనాలు స్తోత్రం నాయన మా ముందు ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి శుద్ధాత్ముడా అవన్నీ నీ నామం నాకు మకరంగా జరిగింది ఏది కూడా ప్రభా కొదువు లేకుండా కొరత లేకుండా ప్రభా ప్రతి వారు నాయన ఆ కార్యక్రమంలో ఏకీభవించి మీరిచ్చు గొప్ప పరలోకపు ఆశీర్వాదములు నాయన ప్రతి ఒక్కరు పొందుకునేటట్లు సహాయం చేయండి రేపటి దినం మరలా మేము కలుసుకున్న పర్యాంతరం వరకు మీ కృపా కాపుదల తోడుగా ఉంచమని కలవరినాథుడు మహోన్నతుడైన యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us this day as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For Yours is the kingdom, power, and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందున్న నెరవేరుగాక. మన నిరాహారం మాకు నేడ మాకు దయచేయము. మెడలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని నామములో కృపా సహవాసము ఆశీర్వాదం నిండుగా మనందరికీ ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న.